ఇజ్రాయెల్ మనకి మిత్ర దేశం, నెతన్యాహు నరేంద్ర మోడీకి బాగా క్లోజ్. అయితే తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పమంటుంది మన శాస్త్రం. ఆ శాస్త్రాన్ని అమలు చేయడం మోడీ లక్షణం. అందులో భాగంగా ప్రస్తుతం ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులని వాళ్ళకి ఆ హక్కు ఉందని చెప్పింది మొట్టమొదటి మోడీనే. ప్రపంచ దేశాలన్నీ యుద్ధం చెయ్యొద్దు అని చెప్తున్నటువంటి సందర్భంలో తన దేశం మీదకి దాడి జరిగినప్పుడు స్పందించే అధికారం ఇజ్రాయెల్కి ఉందని చెప్పింది మొట్టమొదటి నరేంద్ర మోడీని. అదే సందర్భంలో గాజాలో జరుగుతున్న హమాస్ మీద దాడులు సమర్థించింది నరేంద్ర మోడీని. అయితే ఐక్యరాజ్య సమితిలో ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చలో మాత్రం ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మాట్లాడింది భారతదేశం. ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఓటు వేసింది భారత్. దేని మీద అంటే సాధారణ ప్రజల మరణాలు, సాధారణ ప్రజల మరణాలు తగ్గించి కేవలం తీవ్రవాదుల్ని చంపాలి అన్నటువంటి ఏదైతే ఒత్తిడి ఉందో అదే భారతదేశం చేస్తోంది. ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ఘాతుకాలు సాధారణ ప్రజల్ని చంపడం అన్నటువంటి దాన్ని మేము హర్షించము. ఖచ్చితంగా తీవ్రవాదాన్ని అంతం చేసే హక్కు దానికి ఉంది, తన దేశం మీదకి దాడి చేసిన వాళ్ళని తిప్పికొట్టే హక్కు ఉంది. కానీ అక్కడ ఆ కారణంగా సాధారణ ప్రజలు నష్టపోకూడదని భారత్ భావిస్తోందంటూ ఓ రకంగా సంతోషం, ఓ రకంగా బాధ పెట్టేటటువంటి స్టేట్మెంట్ ఇజ్రాయెల్కి నరేంద్ర మోడీ వైపు నుంచి లేదా భారత ప్రభుత్వం వైపు నుంచి వచ్చింది.